ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి టీడీపీ సభ్యులు సభలో ఏదైతే కాగితాలు చించి కూడా విసిరేసి ఆందోళన నిర్వహించారు తర్వాత బయటికి వెళ్ళి లాబీల్లో కూడా ఆందోళన నిర్వహించారు ఈ నేపథ్యంలో అధికార పార్టీ నుంచి కూడా తీవ్ర స్థాయిలో ప్రతిపక్ష చర్యల్ని ఖండిస్తూ ఉన్నారు పెద్ద వయసు గవర్నర్కి గౌరవం ఇవ్వకుండా ఈ విధంగా అమర్యాదగా ప్రవర్తించడం ఎంతవరకు అని అధికార పక్షం భరిచింది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి పయ్యావుల కేశువు ఉన్నారు కేశువు గారు ఎందుకు ఈరోజు గవర్నరు స్పీచ్ సందర్భంగా మీరు ఈ విధమైన కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది ఇవాళ తొలి రోజున గవర్నర్ ప్రసంగం కాబట్టి గవర్నర్కి సంబంధించినటువంటి అంశాన్ని ఎత్తుకున్నాం ఆయన బాధ్యతను ఆయన గుర్తు చేశాం రాజ్యాంగ పరిరక్షకుడుగా రాష్ట్రంలో ఆయన ఏ రకంగా వైఫల్యం చెందాడు అనేటువంటిది ఇవాళ ప్రజల దృష్టికి సభ దృష్టికి తీసుకొచ్చాం రాజ్యాంగ పరిరక్షణ అంటే ఏంటి మేము వెళ్ళి ఎన్ని చెప్పినా కూడా ఆయన ఏం చేశాడు ఎలక్షన్ కమిషనర్ వెళ్ళి మొరబెట్టుకుంటే ఆయనకు దిక్కు దివానం లేదు ఆఖరికి హైకోర్టు ఇంటర్ఫియర్ కావాల్సి వచ్చింది మూడు రాజధానుల విషయంలో ఆయన తప్పు సంతకాలు పెట్టాడు అనేటువంటి విషయం చెప్తే దానికి గవర్నరు మళ్ళీ హైకోర్టు ఇంటర్వ్యూని కావాల్సి వచ్చింది కౌన్సిల్ రద్దు చేయడంలో ఈ తప్పు అసలు ఆ బిల్లులు చేయడానికి లేదు జేఏసీకి వెళ్ళాలి అని అంటే దాన్నే సంతకం పెట్టాడు కళ్ళు చూసుకుని దాన్ని హైకోర్టు పరిధిలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే ప్రతి నిర్ణయంలో కూడా అతను ప్రభుత్వ పక్షంగా నిలబడ్డాడు ప్రభుత్వ పక్షపాతిగా నిలబడ్డాడు ప్రజలకు రాజ్యాంగ పరిరక్షకుడిగా ఉండాల్సినటువంటి గవర్నర్ గారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రక్షకుడుగా నిలిచాడు మేము ఇవాళ ప్రతి అంశాన్ని లిస్టు చేసి వాటికి నిరసనగా ఇవాళ మేము గవర్నర్ ప్రసంగం మీద మా వైఖరిని మేము స్పష్టం చేశాం అంటే కేశవ్ గారు ఇప్పుడున్న వ్యవస్థలో గవర్నర్ పాత్ర పరిమితం అందరికీ తెలిసిన విషయం ప్రభుత్వ విధానాలనే ఆయన సమర్థిస్తూ ఉంటారు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు తప్పని పరిస్థితి ఏ గవర్నర్ అని అదే చేస్తారు కానీ ఈరోజు చించి ఇసిరేసి అతను అమర్యాదకు గురి చేశారంటున్నారు అదేవిధంగా బీఎస్సీలో కూడా ముఖ్యమంత్రి గారు అచ్చెం నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా చెప్తాను ఎట్లా ఈ ఈ విషయాలన్నింటినీ టీడీపీ ఎలా చూస్తుంది గవర్నర్ని ఎక్కడా కూడా అమర్యాదగా మేము ప్రవర్తించాలం శాసనసభలో నిరసన తెలిపేది ఏంటి నిలబడతాం అరుస్తాం నినాదాలు చేస్తాం లేక ఆ ప్రతులు ఏవైనా ఉంటే వాటిని నిరసనగా చించడమో గించడమో ఇది ఇవాళ నుంచి కాదు ఉమ్మడి రాష్ట్రంలో నుంచి నేను ఇరవై ఐదేళ్లుగా చూస్తున్నటువంటిది మేము పోడియం దగ్గరికి పోయి ఆయన మీద ఎక్కలేదు మేము ఆయన తిట్టలేదు సాక్షాత్తు గవర్నర్ మీదకి పేపర్లు ఉండలు జుట్టేసినటువంటి సంఘటనలు ఉన్నాయి కళ్ళ ముందు మీరు చూశారు నేను మర్చిపోలేదు యథార్థంగా డేట్లతో సహా చెప్పగలను ఇవాళ ఎన్ని అంశాలు తీసుకున్నా కూడా రే మీకు కావాలంటే సాయంత్రం రిలీజ్ చేస్తా గవర్నర్కి ఎన్ని రిప్రజెంటేషన్లు ఇచ్చాం ఎన్నింటి ఎన్నింటిలో తీసుకున్నాడు ఓకే సింపుల్ థింగ్ బిల్ ఎట్లా పాస్ చేస్తాడండి అసలు కౌన్సిల్లో కాలేదు అని చెప్పిన తర్వాత ఎట్లా సంతకం పెడతాడు ఏ ఇదే గతంలో ఉన్నటువంటి గవర్నర్ తిప్పి పంపలేదా నేను పేరు చెప్పకూడదు చెప్తున్నా నరసింహన్ గారు ప్రభుత్వానికి బిల్లులు తిప్పి పంపలేదా లేక ఒక ఎమ్మెల్సీ విషయంలో ఒక నేర చరిత్ర ఉన్నటువంటి విషయంలో సంతకం పెట్టకుండా ఆగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిస్తే ఎట్లా సంతకం పెట్టాడు గవర్నర్ నామినీ చేసినటువంటి వ్యక్తి డెఫినెట్గా రాజ్యాంగ పరిరక్షకుడుగా నిలవాల్సినటువంటి వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి గవర్నర్ వ్యవస్థ పట్ల చాలా స్పష్టమైన వైఖరి ఎప్పటి నుంచో ఉంది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉంది ఇవాళకి ఉంది అయినా ప్రజాస్వామ్యంలో తప్పదు కాబట్టి మేము ఆ గౌరవిస్తూనే మేము చెప్పాల్సినటువంటి నిరసన చెప్పాం రాష్ట్ర ప్రజలకు ఇవాళ ప్రభుత్వం కానీ గవర్నర్ కానీ సమాధానం చెప్పుకోవాలి గవర్నర్ వ్యవస్థని ఏ స్థాయికి తీసుకొచ్చారని ఇవాళ ఖచ్చితంగా గవర్నర్ రాజ్భవన్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆలోచించుకుంటాడు ఇక నుంచి అయినా ఆత్మసాక్షిగా పనిచేస్తాడని నేను అనుకుంటున్నా దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచిస్తుందని నేను నమ్ముతాను ఎందుకంటే ఈ వ్యవస్థని పతనమైతే నష్టం కేంద్రానికి ఏమైనా నివేదికలు పంపించాడా రాష్ట్ర ప్రభుత్వం మీద మేము ఇన్ని చెప్పాం ఎక్కడైనా పిలిచి ఒక ఇచ్చాడా ఓకే తెలుగుదేశం పార్టీ పయావల కేశవనో ఆ తిట్టారు నువ్వు పట్టించుకోలేదు బానే ఉంది గవ ఎలక్షన్ కమిషనర్ తిడితే పట్టించుకోవా అరే కౌన్సిల్ చైర్మన్ పడితే తిట్టించుకోవా పిఎస్సి మన సారీ మన ఏపీపీఎస్సీ ఇంకేంటి ఆయన మొరబెట్టుకున్నాడు స్వామి నాకు చంపే పరిస్థితుల్లో ఉన్నారని ఇంకెందుకండి గవర్నర్ ఫిగర్ హెడ్ అంటే ఉన్నట్టుండి ఎందుకు గవర్నర్ని ఈ రకంగా టార్గెట్ చేస్తున్నారు ఇన్ని రోజులు కూడా మీరు ఎప్పుడు కూడా ఇవాళ ఇవాళ అంశం ఏంటి గవర్నర్ ప్రసంగం మా దగ్గర ఒక సామెత ఉంది పీర్ల పండుగ వచ్చినప్పుడే సాగుసేన ఆడల్లా అని మామూలు రోజుల్లో ఎగరలాడితే పిచ్చోడు అంటారు ఆ పండుగ రోజు ఎగరలాడితే అకేషన్ అంటారు ఇవాళ గవర్నర్ ప్రసంగం కాబట్టి గవర్నర్కు సంబంధించిన అంశాన్ని లేవనెత్తాం ప్రభుత్వంకి వచ్చినప్పుడు ప్రభుత్వం సంబంధించిన అంశాలు లేవనెత్తుతాం థ్యాంక్ యూ అంటే అమరావతి విషయం మరోసారి శాసనసభ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మంత్రులు కూడా దాని గురించి ప్రస్తావిస్తున్నారు మూడు రాజధానుల వ్యవహారం ఎట్లా టీడీపీ ఎలా చూస్తుంది అంశాన్ని అదే ఇప్పుడు మూడు రాజధానులు పోయేటప్పుడు నాలుగో రాజధానిని ఎత్తుక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి రాష్ట్రంలో లేకుండా ఆయన మిగిలిపోయేది ఆ నాలుగో రాజధానిలోనే మిగులుతారు ఈ మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా నాలుగో రాజధానిలో వాళ్ళ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం ఏం మాకు అభ్యంతరం లేదు అందుకే కదా ఇక్కడ వ్యవస్థలన్నింటినీ కొలాప్స్ చేసి హైదరాబాద్ని అభివృద్ధి చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలుపెరగని పోరాట కృషి చేస్తుంది ఆ రుణం తీర్చుకోవడానికి కేసీఆర్ గారు రుణం తీర్చుకోవడానికి ఆంధ్ర రాష్ట్ర పతనం కోసం ఈ కేబినెట్ మొత్తం పనిచేస్తుంది చైన ఏంటి రెండు వేల ఇరవై నాలుగు వరకు హైదరాబాద్ రాజధాని బొత్స కూడా అందుకే చెప్తున్నా వీళ్ళు కేసీఆర్ రుణం తీర్చుకోవడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడుతున్నారు ఇవాళ మనసులో మాట బయటకు వచ్చింది పయ్యావుల్ కేశ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఏదైతే గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారో అనేక సందర్భాల్లో అనేక ఫిర్యాదులు గవర్నర్ చేసినా పట్టించుకోవట్లేదు అందుకనే ఈరోజు అకేషన్ వచ్చింది కాబట్టి మేము ఆందోళన కార్యక్రమాలు ఇక్కడ ఏ సభలో నిర్వహించాం ఎవరిని గవర్నర్ని ఏమీ అమర్యాదగా మాట్లాడలేదు ఆయన అవమానించలేదని కూడా చెప్తున్నారు అదేవిధంగా చూసుకుంటే కనుక రాజధాని విషయంలో కూడా హైదరాబాద్ని అభివృద్ధి చేయాలనే కంకణం ఈ అధికార పార్టీ కట్టుకుంది ఆ నేపథ్యంలోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా పయ్యావుల్ కే మండిపడుతున్నారు కెమెరా పర్సన్ రాఘవతో రౌచంద్ టీవీ అమరావతి